దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు మనందరినీ ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ 3వ వచనం చూసినట్లయితే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది. నేను మొదపెట్టగా, నేను యెహోవాకు మొదపెట్టగా ఆయన ఆలకించను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట, నేను యెహోవాకు మొదపెట్టగా ఆయన ఆలకించును. నిజమే, మనం మొదపెట్టినప్పుడు దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన విని దానికి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క జవాబును మన జీవితాల్లో మనం అనేక సార్లు పొందుకుంటూ ఉన్నాం, అనేక సార్లు ఆ జవాబును అనుభవిస్తున్నాం, ఆనందంతో మన జీవితాన్ని గడుపుతున్నాము అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకనే మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడని, మన మొరకు ఆయన సమాధానం ఇచ్చేవాడని, మనం మొరపెట్టినప్పుడు ఆయన మన వైపు తన చేతులు చాపేవాడని, ఎల్లప్పుడూ కూడా ఆయన చేతులు చాపుతున్నాడన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా, దివారాత్రులు తనకు మొరపెట్టి వారికి ఆయన సహాయం చేయువాడు అని యేసయ్య జ్ఞాపకం చేశారు. కనుక ఆ రీతిగా మనకున్న ప్రతి సమస్యను బట్టి, ప్రతి శోధను బట్టి ఆయనకు మొరపెట్టి మనము ఆయన సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలని, గొప్ప దీవెనలను పొందుకొని ప్రభువులో వర్ధిల్లాలని, అటువంటి భయంకరమైన పరిస్థితి కూడా విడిపించబడాలని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణావు, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాదాల చెంతకు చేరే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో ప్రభు ప్రార్థించగా దేవను మా మదను ఆలకించువాడు అని మరొక్కసారి మాకుతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభు, బిడ్డలు ఏటు కొరకు ఎత్తిన సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, వారి ప్రతి మరణను మీరు ఆలకించండి, అద్భుతమైనటువంటి కార్యాలు చేయండి తండ్రి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, మరొక్కసారి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. దేవా, ఉదయకాల సమయంలో స్థానిక సంఘాన్ని, కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి, ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి సమృద్ధిగా అనుగ్రహించండి. మా గ్రామమంతటిని దీవించండి, మా సంఘం అంతటిని దీవించండి, మా సంఘాలను, గ్రామములను, ప్రతి కుటుంబాలను కూడా మీరు పేరు పేరున దీవించి ఆస్వాదించి ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి సమృద్ధిగా అనుగ్రహించండి. అయా, ఎవరి అవసరత కొరకు నీ సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నారు, వారి ప్రతి అవసరతని నామంలో తీర్చబడడానికి సహాయం చేయండి. ఎవరి సమస్యలతో ఉన్నారో వారి సమస్యలను విడిపించండి తండ్రి. అయ్యా, మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు అధికారులను జ్ఞాపకం చేసుకోనండి, అనధికారులను కూడా జ్ఞాపకం చేసుకొని కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, దేశ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి, క్షేమము నెమ్మదిని వారికి దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి స్తుతులు స్తోత్రాలు. ప్రపంచ దేశములన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో కష్టపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారందరినీ జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను ప్రభు అన్నింటినీ దీవించండి, ఆస్వాదించండి. ఉద్యోగములను దీవించండి, బలహీనతలుగా ఉన్న వారిని బలహీనతను విడిపించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. అయ్యా, ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతున్నారు వారందరికీ మెండైన కాపుదలు నడిపించి బలపరచండి. ఈ దినం ప్రతి ఒక్కరి జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. దేవ, ఈ దినాన్ని చక్కటి వేడుకలు చేసుకుని బిడ్డలను కూడా దీవించి వారికి రావాల్సిన రుణంతల ప్రతిఫలం అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తే నన్ను ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్.